హాయ్ అండి, నేను ఐస్ క్రీమ్ పార్లర్ డిజైన్ చేస్తున్నానండి. ఫుల్ మేకోవర్ నేనే తీసుకున్నాను. పెయింటింగ్, ఎలక్ట్రిషియన్ వర్క్, ఫుల్ మేకోవర్ అన్నమాట. ఫర్నిచర్ ఇవి ఐస్ క్రీమ్ చైర్స్ కోసం నేను డ్రా చేస్తున్నాను. మా కారిగారికి ఇలా చూపిస్తే తను మెటీరియల్ తీసుకొచ్చి కట్ చేస్తాడనమాట. 3D పిక్చర్ ఇవ్వాలనుకోండి, అలా ఇస్తున్నాను నేను. ఇది చూడండి, ఇది కూడా నేనే డ్రా చేశాను. ఎంత వాళ్ళకి పిక్చర్ ఇచ్చినా కూడా నీట్గా డ్రా చేయలేరు, అందుకే నేనే మొత్తం అది డ్రా చేసి ఇచ్చేసాను. ఇలా చూడండి, ఇలా కట్ చేశారు వాళ్ళు. మా కారిగారు ఇలా చేశాడు, మా పెయింటర్స్ వచ్చి పెయింటింగ్ వేస్తారనుకోండి. ఇది ఐస్ క్రీమ్ కోన్ అండి, దీన్ని కూడా డ్రా చేసి ఇస్తున్నాను. మా ఇంటీరియర్ డిజైనర్ దాన్ని నీట్గా కట్ చేసి అసెంబ్ల్ చేస్తాడు. దానికోసమే నేను కట్ చేయడానికి అని చెప్పి డ్రా చేస్తున్నాను. ఇది కూడా బాగా వచ్చిందండి, చాలా స్పీడ్గా అయిపోయింది. అసలు ఎంత టైం పడుతుందో అనుకున్నాను, 5 మినిట్స్లో డ్రా చేసి ఇచ్చేసాను వాళ్ళకి. వాళ్ళు నీట్గా చేశారు. ఇది మొత్తం మనకి ఒక 1 వీక్ 10 డేస్లో ప్రాజెక్ట్ మొత్తం ఫినిష్ చేశానండి వీళ్ళకి. ఇది చూడండి, నేను డ్రా చేస్తున్నాను ఐస్ క్రీమ్ కొని. ఇది మొత్తం అయిన తర్వాత కూడా మీకు దీంట్లోనే ఈ వీడియోలోనే వస్తుంది. మీకు దీన్ని క్లియర్గా తెలియడానికి ఇంత ఫుల్ వీడియో పెడుతున్నాను. ఇంతసేపు చూడాలేంటా అని అనుకోకండి, కొంచెం ఓపిక చేసుకొని చూడండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నన్ను ఇవి ఐస్ క్రీమ్ చైర్స్ అండి, నేను పెయింటింగ్ వేస్తున్నాను చూడండి. నేను అలా పెయింటింగ్ టచ్ చేస్తాను, కానీ మా పెయింటర్స్ వచ్చి నీట్గా అసెంబ్ల్ చేస్తాడు. కాకపోతే ఎక్కడెక్కడ ఏమేమి కలర్స్ కావాలో నేను సెలెక్ట్ చేయాలి కాబట్టి వాళ్ళకి డిజైన్ సెలెక్ట్ చేయడానికి 1-1 బార్ మాత్రమే నేను ఇస్తాను. మిగతా మొత్తం ఆ పెయింటర్స్ ఫినిష్ చేసేస్తారు. ఎక్కడ ఏ కలర్ రావాలి అనేది వాళ్ళకు ఐడియా ఉండదు కదా, మొత్తం నేనే అసెంబ్ల్ చేయాలన్నమాట వాళ్ళకి. ఎందుకంటే ఎప్పటికీ నేను చేంజ్ చేస్తూనే ఉంటాను కలర్స్. మేడం మీరే స్విచ్ చూస్ చేయండి అని అంటుంటారనమాట మా పెయింటర్స్. ఇలా వచ్చిందండి ఐస్ క్రీమ్ చైర్స్. ఇవి ఇక్కడ కూర్చోమని ముందు ఇంకా టేబుల్ వస్తుంది, చైర్స్ వస్తాయండి. ఈరోజు లాస్ట్ డే అండి, నెక్స్ట్ డేనే వాళ్ళది ఓపెనింగ్ అనమాట. ఆ రోజు ఎలా అయినా కంప్లీట్ చేయమంటే, ఆ రోజు మా పెయింటింగ్ వాళ్ళు వచ్చారు, ఎలక్ట్రిషియన్ వాళ్ళు ఉన్నారు, వాల్పేపర్ వాళ్ళు ఉన్నారు, అందరం కలిసి గజిబిజి గజిబిజిగా వర్క్ చేసుకున్నాము. మొత్తానికైతే ఆ రోజు 12:30 అయిపోయిందండి మా వర్క్ ఫినిష్ చేయడానికి. మా పెయింటర్ కూడా మార్నింగ్ 12కి వస్తే నైట్ 12 వరకు వర్క్ చేశాడు. చాలా బాగా చేశాడండి. మా ఎలక్ట్రిషియన్స్ కూడా ఎంతసేపు అయినా మనం అనుకున్న టైంకి ఇచ్చేయాలంటే వాళ్ళు నైట్ 12 అయినా 1 అయినా వర్క్ చేస్తారు. లక్కీగా నాకు కారిగర్స్ వర్కర్స్ అందరూ హ్యాపీగా నాతో ఎంజాయ్ చేసుకుంటూ వర్క్ చేస్తారు, కాబట్టి నాకు ఎక్కువ ఇబ్బంది ఉండదు. అందరం కలిసే చేసుకుంటాంలేండి. ఇది వాల్పేపర్స్, వాళ్ళ వాల్పేపర్ స్టిక్ చేయడానికి అలా గమ్ పెట్టేసి వాళ్ళు వాల్కి స్టిక్ చేస్తారనమాట. చూడండి నీట్గా వాళ్ళు చేసుకొని చేసేస్తున్నారు. ఈ వాల్కి స్టిక్ చేస్తారనమాట వాళ్ళు. ఇక్కడ పెయింటింగ్ వర్క్ కూడా అవుతుంది. మీకు చెప్పాను కదా అన్నీ ఆ రోజే అవుతున్నాయని. పెయింటింగ్ వర్క్ అవుతుంది, వాల్పేపర్ వర్క్ అవుతుంది, ఎలక్ట్రీషియన్ కూడా ఉన్నాడు ఇందులో. ఇంకా ఆయనకి ఇబ్బంది అయ్యి నేను వెళ్ళిపోతున్నాను, మీరు కొంచెం చేసుకున్నాక 1 అవర్ గ్యాప్ ఇవ్వండి నాకు, మొత్తం ఫినిష్ అయినాక నేను మళ్ళీ వస్తానని బయట వెయిట్ చేస్తున్నాడనమాట. ఇవన్నీ వాల్పేపర్స్. ఇందులో కూడా ఐస్ క్రీమ్ అవన్నీ వచ్చాయండి చూడండి, ఐస్ క్రీమ్ వాల్పేపర్ లాగా. ఇది మనకి ఈ మధ్యలో రౌండ్గా ఉంది కదా, అది మాత్రం ఫోటో వాల్ అండి. ఇప్పుడు ప్రతి పార్లర్లో ఫోటో వాల్ అనేది చాలా కంపల్సరీ అయిపోతుంది. ఎందుకంటే మనకు కస్టమర్స్ వచ్చి ఫొటోస్ దిగి వాళ్ళు ఇన్స్టాలో పోస్ట్ చేస్తే మన ఐస్ క్రీమ్ పార్లర్ ఇక్కడ ఉందని కొంచెం భూమి అవుతుందని ఓ చిన్న ఆశ అందరికీ. అందుకోసం అలా డిజైన్ చేస్తున్నాము. చిన్న స్పేస్ కూడా వేస్ట్ చేయలేదండి. ఫస్ట్ అది ఐస్ క్రీమ్ ఆ రౌండ్ది ఫోటో వాల్ లేదనుకున్నాము. మొత్తం అసెంబ్ల్ చేశాక డిజైన్ చేశాక ఈ ప్లేస్ ఊరికనే ఉంది, ఇది కంపల్సరీ అని చెప్పి ఇలా డిజైన్ చేశాము. వాల్పేపర్ వాళ్ళు అది చేసి ఇచ్చినందుకు పాపం వాళ్ళు కష్టపడుతున్నారనమాట. మొత్తం అన్నీ సెట్ కావాలి, ఒకదానితో ఒకటి అటాచ్ అయినా కూడా అటాచ్ అయిన ఫీలింగ్ ఉండకుండా ఆ తేడా తెలియకుండా వాళ్ళు వాల్పేపర్ చేస్తారనమాట. అది కూడా ఇందులో వీడియో ఉంది మనకు, ఒకసారి చూడండి. ఇది చెప్పాను కదా ఫోటో వాళ్ళని, ఫోటోస్ దిగడానికి మాత్రమే పెయింటింగ్ వాళ్ళు మళ్ళీ వేస్తున్నారు. ఇది కొంచెం మిస్ అయిందిలేండి, డబుల్ సార్ వచ్చింది, కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి నన్ను. ఇప్పుడు దీన్ని మళ్ళీ తీయాలంటే నాకు కష్టం అన్నమాట. చూడండి అసలు వాల్పేపర్ వాళ్ళు అయితే మార్నింగ్ 9కి వచ్చారు, ఈవినింగ్ 8 అయిందండి వాళ్ళది సెట్ కావడానికి. కింద ఫ్లోర్ మ్యాట్ ఇచ్చాను, వాల్పేపర్స్ ఇచ్చాను,
బయట సైడ్ కూడా ఉంటుంది, అది చూడండి ఎలక్ట్రీషియన్ వర్క్ ఈ రోజే అయింది. అది కూడా పైన లైట్స్ కనబడుతున్నాయా లేవు, ఈ లైట్స్ అండి అవి కూడా ఈరోజే అయ్యాయి. ఎందుకంటే నెక్స్ట్ డే ఓపెనింగ్ కదా, అన్నీ ఫినిష్ అవ్వాలి కదా, అలా అన్నమాట. కొంచెం ఇంకా మీకు బోర్ కొడుతుందని స్పీడ్గా చేశాను. నేను కూడా అలా పెయింటింగ్ టచ్ చేస్తున్నాను, నాకు అలా పెయింటింగ్ చేయడం చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. నేను కొంచెం అలా చేసా అంటే ఇచ్చేసారు, నేను కూడా ఒక రూప్ అలా పెయింట్ చేశాను అన్నమాట. నాకు చాలా ఇష్టం, మీకు కూడా తెలుసు, చాలా వీడియోస్లో షేర్ చేసుకున్నాను నేను వర్క్ చేయడం, కానీ మొత్తం మాత్రం నేను చేయలేను కాబట్టి మా పెయింటర్స్ ఉంటారు. నేను అలా కొంచెం కొంచెం టచ్ ఇస్తాను అన్నమాట, చూడండి. కానీ మొత్తానికైతే నెక్స్ట్ డే ఓపెనింగ్ నైట్ 12 వరకు వర్క్ చేసి ఇచ్చేసాం వాళ్ళకి. మా పెయింటర్స్ అండి. ఇప్పుడు వెళ్ళిన అతను ఎలక్ట్రీషియన్, రెగ్యులర్గా నాకు వీళ్ళే ఉంటుంటారు. ఇంకా ఎక్కువ వర్క్స్ ఉంటే మెయిన్ వర్క్ మాత్రం వీళ్ళతోటే చేపిస్తాము, ఇంకా వేరే దగ్గర వర్క్ ఉంటే వేరే వాళ్ళు ఉంటారు, కానీ మెయిన్ వర్క్ మాత్రం నాకు వీళ్ళే. నా టీం అయితే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది, నాకు చాలా కోఆపరేట్ చేస్తుంది. నేను పోనీలే అన్నాను కానీ మా టీం మాత్రం లేదు మేడం ఇక్కడ మిస్టేక్ అయింది, మనం ఇది తీసేయాల్సిందే అని అంటారు. అంత బాగా చేశారనమాట. ఇక్కడ కూడా వాల్ పేపర్ స్టిక్ చేశారండి, చూడండి. ఇది ఫుల్ అయ్యింది, కాకపోతే కింద క్లీనింగ్ అవి కాలేదు. ఆ రోజు మటుకు ఈ వీడియో తీసాను ఇలా. ఇంకా ఐస్ క్రీమ్ చైర్స్కి లైట్ అవన్నీ వచ్చేస్తుంటాయి. ఇది చెప్పాను కదండి మనకి రౌండ్ ఫోటో వాళ్ళని, దాన్ని డిజైన్ చేస్తున్నాను. మా కారిగారు నీట్గా అసెంబ్లీ చేశాడు, ఫినిష్ అయిపోయింది, పెయింటింగ్ కూడా అయిపోయింది. ఆ లైట్కి అదే చిన్న ఏదో పేపర్ వచ్చిందనమాట, ఆ పేపర్ తీస్తున్నాను నేను, అది కూడా అలా వీడియో తీసుకున్నాను. చిన్న పేపర్ ఉందండి అమ్మ, అది తీయడానికి కూడా చాలా టైం పట్టిందండి అనుకుంటాం, కానీ ఇలా లైట్స్ ఇచ్చాను. ఐ లవ్ ఐస్ క్రీమ్ అని. ఇది బయట సైడ్ కండి, అవుట్ సైడ్లో వాల్ పేపర్ కూడా ఇవ్వాలి కదా, అవుట్ సైడ్ వాల్ పేపర్స్ ఇవి. నీట్గా అసెంబ్లీ చేస్తున్నారు చూడండి. ఇప్పటికీ 9:10 అవుతుండొచ్చు, టైం 10 అయింది, అవి అయిపోయేసరికి 10 వరకు కూడా వాళ్ళకు వర్క్ చేస్తూనే ఉన్నారు పాపం. ఇవి లైట్స్ అండి, ఐస్ క్రీమ్ చుట్టూ మనకు లైట్స్ వచ్చాయి. ఇంకా ఎలక్ట్రీషియన్ వర్క్ అవుతుంది, ఎలక్ట్రీషియన్ వర్క్ ఫినిష్ కావాలి. అయిపోయిందండి ఎలక్ట్రీషియన్ వర్క్. ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తుంటే వీడియో తీయలేకపోయినా అప్పటికే చాలా లేట్ అయిందని వెళ్ళిపోయాను. మొత్తం అయిపోయింది. ఓపెనింగ్ రోజు అండి, వాళ్ళ బాబు ఇతను, తను అలా వీడియో తీసి పెట్టాను. సో ఆయన కూడా అబ్బా ఎంత బాగా, ఆయనకేదో మరి ఎక్కడ కూర్చున్నాను ఫీలింగ్ భయం మాత్రం ఉంది, కానీ ఎంజాయ్ మాత్రం చేశాడు చూడండి. ఇవి ఐస్ క్రీమ్ చైర్స్ చూడండి, ఎలా ఎంజాయ్ చేశాడో. కొంచెం భయపడుతుంటే అలా బాల్స్తో ఆడించామన్నమాట. నేనైతే ఇది చాలా డెడికేషన్గా చేశానని, నాకు ఐస్ క్రీమ్ పార్లర్ చాలా బాగా నచ్చింది. ఇది ఫుల్ వీడియో అండి, ఒక్కసారి చూడండి. ప్లీజ్ ఫాలో మీ, లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.